హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మేము పిఠాపురం వెళ్తున్నాం. పిఠాపురంలో ఒక పురాతన కట్టడం, 122 సంవత్సరాల క్రితం కట్టబడిన ఒక చర్చ్ ఉందండి. ఆ చర్చ్ను మీకు చూపించడానికి బయలుదేరుతున్నాం. ఒకసారి మాతో పాటు రండి. అక్కడ ఉన్నటువంటి చర్చ్ యొక్క యాక్టివిటీస్, ఆ చర్చ్ యొక్క పరిసర వాతావరణం చూపిస్తాం. రండి మాతో పాటు చూద్దాం. పిఠాపురానికి ఉప్పాడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుందండి. కాకినాడ నుంచి 17 కిలోమీటర్స్ ఉంటుంది. అన్నవరం నుంచి పిఠాపురానికి 27 కిలోమీటర్స్ ఉంటుందండి. చర్చ్ అండి, స్వాతంత్రానికి 42 సంవత్సరాల క్రితం ముందు కట్టబడిన చర్చ్ ఇది. అంటే బ్రిటిష్ వారు కట్టినటువంటి చర్చ్ అండి ఇది. వారి చేత ఇది కన్స్ట్రక్షన్ చేయబడింది. అందుకేనండి బ్రిటిష్ వారు కట్టిన కట్టడం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి ఎలా ఉందో ఇదనమాట. ఆ వ్యూ మీరు పరిసర వాతావరణం చూస్తూ ఉన్నారు. ఈ చర్చ్ కట్టిన టైంలోనే సిఎంసీ హాస్పిటల్ అగ్రహారం దగ్గర ఒక హాస్పిటల్ ఉంటుందండి. అప్పట్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేసేవారు. ఇప్పుడు ఇప్పుడైతే మాత్రం అమౌంట్ తీసుకుంటున్నారు అనుకోండి. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఏ మీటింగ్ జరిగినా ఇదే హాల్లో జరుగుతూ ఉంటుంది. యూత్ మీటింగ్ కానీ లేకపోతే చర్చ్ యాక్టివిటీస్ కార్యక్రమాలు కానీ ఇక్కడ జరుగుతుంటుంది. చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇది సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్లో మీకు లోపల చూపిస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. బాప్టిస్ట్ చర్చ్లో అనేసరికి ఇది పురాతన చర్చ్. అయితే ఫస్ట్ నుంచి ఇదే వీళ్ళు ఈ చైర్స్ వేస్తూ ఉంటారు. చెక్కలతో చేయబోయినటువంటి బల్లా కనిపిస్తూ ఉంటాయి. ఈ చైర్స్ వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు, ఇది అతి పురాతనమైనటువంటి చర్చ్ అవ్వడం వల్ల లోపల ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఈ యొక్క చర్చ్లో డీకన్స్ ఉంటారు, ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు, ఒక వ్యవస్థ ఉంటుందన్నమాట. చర్చ్ మెయింటెనెన్స్ వాళ్ళే చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎన్నుకోబడతారనమాట. ఎవరీ 2 మంత్స్కి ఒకసారు, 5 మంత్స్కి ఒకసారు, లేకపోతే 1 ఇయర్కి ఒకసారు ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పాస్టర్ గారు పనిచేయడానికి వస్తూ ఉంటారు. అంటే వారికి సాలరీ ఇస్తూ ఉంటారు అనమాట బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారికి. అయితే ఫ్రెండ్స్ మీరు ఈ బిల్డింగ్ చూసారా, ఇది చూడొచ్చు. జార్జ్ అని చెప్పి రాయబడుతూ ఉంటుంది. శ్రీమతి సంపర ఫ్లోరెన్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది SMT. అయితే ఈ బిల్డింగ్లో డీకాన్స్ ఉంటారు, అంటే పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు మీట్ అవుతుంటారు. నెక్స్ట్
పాస్టర్ గారికి ఇదే బిల్డింగ్ అన్నమాట. పాస్టర్ గారు ఉండడానికి, వారు ఫ్యామిలీతో ఉండడానికి ఇదే బిల్డింగ్ అన్నమాట. మీరు చూడండి ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి, ఇదన్నమాట పరిస్థితి. ఆ పక్కనే చర్చ్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మన పిఠాపురంలో ఆంధ్రా బాప్టిస్ట్ చర్చ్ దగ్గరికి వచ్చామండి. ఇది ఆంధ్రా బాప్టిస్ట్ సెంటినరీ చర్చ్ అంట. 1905 ఈ యొక్క సంఘాన్ని స్థాపించడం జరిగింది. నీటికి 122 సంవత్సరాలు పైబడే ఈ యొక్క సంఘం స్థాపించడం జరిగింది. అప్పట్లో అమెరికా వాళ్ళు వారు వచ్చి ఈ యొక్క సంఘాన్ని స్థాపించారు. ఇక్కడ అదే టైంలో సిఎంసీ హాస్పిటల్ ఉంటుందండి, అగ్రహారం దగ్గర. ఆ హాస్పిటల్ అండి, మీరు చూస్తున్నటువంటిది పిఠాపురం బాప్టిస్ట్ చర్చ్, సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, మోస్ట్ ఫేమస్ చర్చ్. ఇది ఈ పురాతన చర్చ్ అనమాట. ఇంచుమించు 129 సంవత్సరాలు పైబడే మంచి ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి చర్చ్ ఇది. ఇప్పటికీ నేటి ఆరాధన జరుగుతుంటే ఇక్కడ. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ లేదు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. నేను పాత వీడియో, నేను మరలా నూతనంగా తీసిన వీడియో రెండు యాడ్ చేసి మీతో మీకు తెలియజేస్తా ఉన్నాను, మీకు చూపిస్తా ఉన్నాను అన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇది వర్గానికి ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు అండి. ఆయన ఈ చర్చ్కి వచ్చి ఆయన అనౌన్స్మెంట్ చేశారనమాట. క్రిస్టియన్ పరంగా చర్చ్కి వచ్చారు, ముస్లిమ్స్ పరంగా వేరే చోటుకు వెళ్ళారు, హిందూ పరంగా అక్కడ పిఠాపురం దేవస్థానం దేవాలయం ఏదైతే ఉందో అది కాస్త ఫేమస్ కనుక అక్కడికి వెళ్ళారనమాట. మూడు మతాలను కలుపుకొని పోతానని చెప్పేసి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకున్నాడు. ఆయన వచ్చినటువంటి చర్చ్ ఇదే పిఠాపురం నియోజకవర్గంలో సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్. ఇదే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటిది.